వీళ్ళు రాయలసీమలో ట్రై చేశారు గురు, రాళ్ళు తీసుకొని కొడదామని జగన్మోహన్ రెడ్డి గారిని. రాయలసీమలో ట్రై చేస్తే వీళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ఒక ఎడిటింగ్ చేసేదో చెప్పిసిరారని చెప్పి ఒక ఎడిటింగ్ చేసి ఐటీడీపీలో తిప్పారు వీళ్ళు. అంటే వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ చేశారు, చెప్పు తీసుకొని జగన్ గారిని కొడదామని. వాళ్ళకి వల్ల కాలేదు కాబట్టి ఎడిటింగ్ చేసి తిప్పారు దాన్ని. ఇప్పుడు విజయవాడ వచ్చిందిగా, విజయవాడ వాళ్ళ అడ్డ అంటే వాళ్ళే కదా ఎక్కువ మంది. ఆ విజయవాడ, కృష్ణ, గుంటూరులో ఆ బ్యాచ్ ఎక్కువ కాబట్టి అక్కడ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు. ఇది 100% 100% ఆ బ్యాచ్ ఇన్వాల్వ్ అయింది. టీడీపీ వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు తీసుకొని కొట్టడం అనే దానికి 1,000% ఇది ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది ప్రజలు ఓట్లలో చూపిస్తారు. ఇక ఇప్పటివరకు అంటే సరే పోనీలే, చంద్రబాబు నాయుడు గారు ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాడని ఒకరో ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కడుపు మండిపోయింది. ఇంతే, మీరు విధ్వంసాలకి దిగితే, రాళ్ళు తీసుకొని కొడితే ఒక ముఖ్యమంత్రిని, పోనీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడంటే పోనీ ఎమ్మెల్యేనా ఎంపీనంటే కాదు, పోనీ కార్యకర్తలు అంటే వాళ్ళు కొట్లాట్లో కొట్టుకున్నారు కాదు, ఆయన ముఖ్యమంత్రినే రాయి తీసుకుని కొట్టేంత ధైర్యం, అంత సాహసం చేశారంటే ప్రతిపక్షంలో నార్మల్ ఎమ్మెల్యే ఎంపీలని చంపారు మీరు. నిజంగానే చంపేస్తారు. ముఖ్యమంత్రికి అంత సెక్యూరిటీ, అంత పెద్ద బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతున్న వాడికే నువ్వు చివరికి రాయి తీసుకొని కొట్టగలిగారంటే ఆయన నార్మల్గా ప్రతిపక్షంలో ఉంటే బతికినేస్తారు ఆయన్ని మీరేమన్నా. ఇది హత్య రాజకీయాలని ప్రోత్సహించకూడదని అక్కడ ఎవరు వేరే వాళ్ళ చేత అనిపిస్తున్నారు కదా మీరు. ఇప్పుడు మరి మీరెట్లా చేస్తున్నారు? వెరీ సాడ్, బాధగా ఉంది ఇదంతా.